యావత్ ప్రపంచమంతా ఇప్పుడు భయపడుతున్న ఒకే ఒక్క అంశం మహమ్మారి కరోనా. భారత్ కూడా అందుకు మినహాయింపేం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ మాయదారి మహమ్మారి. అయితే ఒక్క ప్రాంతం మాత్రం కరోనా ప్రవేశించకుండా అడ్డుకుంది. వైరస్ తమ దరి చేరకుండా విజయం సాధించింది. మరి ఇంతకు అది ఏ ప్రాంతం? కరోనాపై వారి విజయం వెనుక రహస్యమేంటి? అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు, ఎడారి దేశాల నుంచి మంచు ఖండాల వరకు పేద దేశాలు అన్న జాలి లేదు, ధనిక దేశాలు అన్న భయమూ లేదు. కంటికి కనిపించని మాయారూపంలో ప్రపంచంపై విరుచుకుపడి 460,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది మహమ్మారి కరోనా. మరో 87 లక్షల మందిని పైగా తన రోగ బాధితులుగా చేసింది. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి భారత్ మినహాయింపు ఏమీ కాదు. భారత్లో సుమారు 400,000 మంది వైరస్ బారిన పడగా 12,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలాన్ని చుట్టేసింది ఈ మాయదారి రోగం. అయితే ఒక్క ప్రాంతం మాత్రం దానిని దరిచేరకుండా అడ్డుకుంది. కడలి అలలపై కేరళకు అల్లంత దూరాన సముద్రం మధ్యలో ఉండే అందమైన ద్వీపం లక్షద్వీప్. ఇక్కడి జనాభా సుమారు 65,000. పర్యాటకుల రాకపోకలు ఎక్కువే. చేపల వేట, విదేశాలకు వెళ్లే ఓడల్లో పనిచేయడం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. అయితే దేశమంతా కరోనాతో అల్లాడుతూ ఉంటే ఒక్క లక్షద్వీప్లో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనికి కారణం లక్షద్వీప్లోని స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు, అక్కడి ప్రజల సహకారమే. ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే లక్షద్వీప్ ప్రజలు కేరళకు రావాల్సి ఉంటుంది. నిత్యం భారీ సంఖ్యలో లక్షద్వీప్ ప్రజలు కేరళలోని కొచ్చి, బేపూర్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వస్తువులు కొనడంలో భాగంగా ఈ ఏడాది మార్చి 16న కేరళకు వెళ్లిన 3,500 మంది లక్షద్వీప్ వాసులు ఓడల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. తొలి కరోనా కేసు కేరళలో బయటపడిన నేపథ్యంలో వారందర్నీ మార్చి 20న క్వారంటైన్లో ఉంచాలని స్థానిక అధికారులు ఆదేశించారు. లాక్డౌన్కి ముందే విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం విధించారు. కేంద్రం విధించిన లాక్డౌన్ను కూడా పటిష్టంగా అమలు చేశారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న ఇక్కడి స్థానిక ప్రజలకు కేరళలోని కొచ్చి, కర్ణాటకలోని మంగళూరులో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిన తర్వాతే లక్షద్వీప్కు అనుమతించారు. పరీక్షలు నిర్వహిస్తూనే కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన చర్యలు చేపట్టింది లక్షద్వీప్ అధికార యంత్రాంగం. ఆశా వర్కర్లు, అంగన్వాడీల సహకారంతో ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారి నుంచి శాంపుల్స్ సేకరించారు. లక్షద్వీప్లో కరోనా పరీక్షలు నిర్వహించే సదుపాయం లేకపోవడంతో కేరళకు పంపించి పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు ఉంటే అధికారులను సంప్రదించడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అధికారులకు సహకారం అందించారు. లక్షణాలు కనిపిస్తే స్వయంగా ముందుకు వచ్చి పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చారు. స్థానికుల కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా లక్షద్వీప్ అధికారులు అక్కడితో ఆగలేదు. అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే లక్షద్వీప్ రాజధాని కవరత్తిలోని ఇందిరాగాంధీ ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా మార్చారు. పలు ప్రాంతాల్లో ఐసోలేషన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా వారిని, వాళ్ల కుటుంబ సభ్యులను 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచారు. పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా అనేక నిబంధనలు అమలు చేసింది లక్షద్వీప్. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయడం, కేరళకు వెళ్లి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడం, తీవ్ర అనారోగ్యం ఉన్నవారిని కేరళకు తరలించడం వంటివి అమలు చేయడం చేసింది. భారత్లోని ఇతర ప్రాంతాలకు దూరంగా సముద్రం మధ్యలో నిలవైన భౌగోళిక స్వరూపం కూడా లక్షద్వీప్ను కరోనా దరిచేరకుండా దోహదపడింది. ఇలా ఇన్ని ముందు జాగ్రత్తలు, అనుకూలతలతో ఈ ద్వీప ప్రాంతం కరోనాపై గెలిచింది. మాయా వైరస్ను తమ గడప తొక్కకుండా విజయం సాధించింది. భారతదేశంలో ఒక్క కరోనా కేసు కూడా బయటపడని ప్రదేశంగా రికార్డు సృష్టించింది.